राष्ट्रीय साधन काकतीय यूनिवर्सिटी की इला रिजिस्ट्रार ए प्राप्त अवसर कोसम राजकीय को राजकीय अंचर् पीएचडी अडमिशन इस्ते इकड़ना असिस्टेंट रजिस्ट्रार अवर काकतीय भूमि यूनिवर्सिटी कब्जा कटे इला अड़गे नाकोड़े प्रांत विद्यार्थुल आवेदन पट्टिंचुकोनाडु प्रांत विद्यार्थुल हक्कुल कोसम कोट्लाडिते పోలీసులకు పట్టించి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి టాస్క్ ఫోర్స్ పోలీసులతోని కాళ్ళు చేతులు ఇరగొట్టించే పరిస్థితి ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో దాపరించిందంటే దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి। ఒకనాడు ఏ ఉద్యమం జరిగినా అది రాడికల్ స్టూడెంట్ యూనియన్ కావచ్చు, ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి పరిషత్ కావచ్చు, లేకపోతే ఎన్ఎస్యూఐ కావచ్చు, ఆనాడు ఈ సంఘాలన్నీ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రజల తరపున లేకపోతే యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేసినప్పుడు కూడా వైస్ ఛాన్సలర్లు పోలీసులను క్యాంపస్ లోపలికి రానియలే। వాళ్ళు మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు, సమస్యలు ఉంటే మేము పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతామని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్లు, విద్యార్థి సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ మధ్యలో ఏమైనా సమస్యలు ఉన్నా, వైరుధ్యాలు ఉన్నా సమస్యలను పరిష్కరించేది। పోలీసులను మాత్రం ఎప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు లోపలికి రానియలే। కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వయంగా ఫిర్యాదు చేసి పోలీసులను యూనివర్సిటీలోకి రప్పించి విద్యార్థులను పోలీసులకు పట్టించి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టించి కాళ్ళు చేతులు ఇరగొట్టిస్తున్నాడంటే ఈ వైస్ ఛాన్సలర్ ను తక్షణమే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది। అతని మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది। ఇవాళ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ వైస్ ఛాన్సలర్ ని, ఈ రిజిస్ట్రార్ ని జరిగిన అక్రమాల మీద విచారణ చేసి అవసరమైతే అరెస్ట్ చేసినా తప్పు లేదు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది। ఇలా నేను ఒకటే అడుగుతున్న పోలీసులను, యూనివర్సిటీలో జరిగిన నిరసనకు వైస్ ఛాన్సలర్ గారు స్పందించి సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఈ పిల్లలు నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం వస్తుండేనా? ఈ పిల్లలు ఎవరన్నా బయటోలా? మీ ఇంట్లో, మీ కొడుకులో, మీ బిడ్డలో అనుకోని సన్నివేశంలో ఏదైనా తప్పు జరిగినా దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తాం, వివరించడానికి ప్రయత్నం చేస్తాం, ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళని వీధి రౌడీలను పట్టించినట్టు పోలీసులకు పట్టించి కొట్టించి కాళ్ళు చేతులు ఇరగొట్టడం అంటే ఈ విద్యార్థులను మీరు శత్రువులుగా చూస్తుందా? ఈ యూనివర్సిటీలను రూపుమాపి కాలగర్భంలో కలిపేయాలని అనుకుంటున్నా కేసీఆర్ నేను అడుగుతున్నా। ఎందుకంటే తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి నీ పెత్తనాన్ని, నీ అహంకారాన్ని, నీ పోకడలను ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ యూనివర్సిటీలను లేకుండా చేయాలని కేసీఆర్ ఆలోచన చేస్తుంటే ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకునే రాజేశ్వర రెడ్డిలు, మల్లారెడ్డిలు ఇవి మోపిస్తే గాని మా యూనివర్సిటీలు మనుగడలోకి రాను, మా విద్య వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగదన్న ఆలోచనతోటి ఇవాళ ప్రత్యక్షంగా పల్లా రాజేశ్వర రెడ్డి ఈ కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించాలి। ఆనాడు లొక్క విద్యార్థి సంఘాలలో పనిచేస్తానని చెప్పుకుంటున్నా పల్లా రాజేశ్వర రెడ్డి, నీకు సిగ్గుందా? ఇవాళ లొక్క విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు ఇవాళ దీక్ష చేస్తుంటే కలిసి ఇవాళ వాళ్ళ సంఘీభావం తెలిపి జరిగిన తప్పిదాల మీద చర్యలు తీసుకోమని, వైస్ ఛాన్సలర్ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన నువ్వు సొంత వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ పెట్టుకొని కాకతీయ యూనివర్సిటీని మోపించాలని కుట్ర చేస్తావా? అందుకే ఈరోజు విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు, మా యూనివర్సిటీ విభాగం నా దృష్టికి తీసుకొచ్చింది। వరంగల్లో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ విద్యార్థుల మీద పోలీసులు చేసిన పాశవిక దాడులు నా దృష్టికి తీసుకొచ్చారు। ఇవాళ మీరు చేస్తున్న దీక్ష, పిహెచ్డి అడ్మిషన్లలో జరిగిన అవకతవకలు ఇవాళ ఈ ప్రాంతం వారు కానాడు రిజిస్ట్రార్ గా ఉండి నీ మీద చలాయిస్తున్న ఆధిపత్యాన్ని వైస్ ఛాన్సలర్ పాల్పడుతున్న అవినీతిని నా దృష్టికి తీసుకొస్తుందో అందుకే ఈ రోజు కాకతీయ విద్యార్థులకు అందరూ నిలబడడానికి నైతికంగా మానసికంగా మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు మీకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది మీ పోరాటాన్ని కొనసాగించండి అన్ని రకాలుగా మీకు అండగా నిలబడతాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రవీందర్ ఎవరైతే మీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో తాటికొండ రమేష్ ఎవరైతే ఉన్నారో సెకండ్ లిస్ట్ కానీ అతని సందర్భంగా తాటికొండ రమేష్ సమయంలో జరిగిన అవకతవకల మీద విచారణకు ఆదేశిస్తాం ఎవరిని అక్రమాలకు పాల్పడ్డారో కాంగ్రెస్ పార్టీ సహించదు ఈ రోజు అన్యాయంగా ఈ విద్యార్థులను ఆఫీసులో పెట్టి కొట్టిన పోలీసుల మీద కూడా అవసరమైన కఠిన చర్యలు మేము తీసుకుంటాం ఇవాళ మీరు ఆలోచన చేయండి తెలంగాణ సమాజం అంతా గమనించాలి ఇవాళ పిల్లలు మన పిల్లలు చదువుకుంటున్న పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి పేద తల్లిదండ్రులు ఆడుకొని బంగారు భవిష్యత్తు కోసం కాకతీయ యూనివర్సిటీలో చేస్తే ఇవాళ వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టే హక్కు మీకు ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడానికి కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు తెలంగాణ ఉద్యమం చేసేదా సాధించేదా ఇవాళ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెస్తే ఓ శ్రీకాంతాచారి ఓ ఈశాన్ రెడ్డి ఓ వేణుగోపాల్ రెడ్డి ఓ సురేష్ నాయక్ ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల ముందు ఆత్మ బలిదానాలు చేసుకొని ఆత్మ త్యాగాలు చేసుకొని తెలంగాణ తెస్తే ఇవాళ ఆ అమరవీరుల ప్రతినిధులైన ఈ విద్యార్థులను కాలు చేతులు ఇరగొట్టించే అధికారం మీకు ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ప్రశ్నిస్తున్నా ఇవాళ ఏ విద్యార్థి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదో ఆ విద్యార్థులు పిహెచ్డీలో జరిగిన అవకతవకల మీద ప్రశ్నిస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టించి కాళ్ళు చేతులు ఇరగొట్టిస్తే ఒక్క క్షణం కూడా నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడానికి నీకు అర్హత లేదు చంద్రశేఖరరావు తక్షణమే నువ్వు క్షమాపణ చెప్పి ఆ విద్యార్థుల మీద దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులను సస్పెండ్ చేయాలి ఈ వైస్ ఛాన్సలర్ మీద విచారణకు ఆదేశించి రిజిస్ట్రార్ వైస్ ఛాన్సలర్ ను తొలగించాలి పిహెచ్డి కేటగిరీ 2లో జరిగిన అక్రమ అడ్మిషన్లను అన్నింటిని కూడా రద్దు చేసి సక్రమంగా రిటర్న్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం జరిగిన తప్పిదాలను సర్దిద్దుకోమని తక్షణమే ఈ విద్యార్థులకు అవసరమైన వైద్యాన్ని అందించి వీళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని నాకు విశ్వాసం లేదు నువ్వే ఈ దొంగల ముఠాకు నాయకుడి నీ ఆదేశాలతో పల్లా రాజేశ్వరరెడ్డి పనిచేస్తే పల్లా రాజేశ్వరరెడ్డి ఆదేశాలతో నీ వైస్ ఛాన్సలర్ పనిచేస్తుండవు ఎందుకంటే ఎప్పుడో పెద్దోళ్ళు చెప్పిండు ఎత్తు పనులు ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటుంది కొమ్ముల బర్రె దొడ్డికి చేయటూ అని చెప్పి నేను ఎప్పుడైనా పల్లా రాజేశ్వరరెడ్డిని చూడండి ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడు ఇవాళ అట్లాంటి వాడు ఇవాళ ఈ విద్యార్థులను పగబట్టి దాడులు చేస్తున్నాడు 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తప్పకుండా ఈ యూనివర్సిటీ పిహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలను అదేవిధంగా యూనివర్సిటీ భూములను ఆక్రమించుకున్న వాళ్ళ మీద అదేవిధంగా ఈ ప్రాంతం నాయకులు ఈ ప్రాంత విద్యార్థుల మీద ఏదైతే పెత్తనం చేస్తుందో అతన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుంది ఈ ప్రాంతం వాడు ఈ విద్యార్థుల బాధ తెలిసినోడిని రిజిస్ట్రార్ గా నియమించడం జరుగుతుంది ఇవాళ ఏ నియామకాల కోసం కొట్లాడినో ఆ నియామకాలు కూడా మన వాళ్లకు తగ్గడం లేదు ఇది నిజంగా దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలాంటి విధానాలు జరగడం ఏ మాత్రం సమంజసం లేదు అందుకే ఈరోజు అన్ని రకాల విద్యార్థి సంఘాల విద్యార్థులు ఉందో సిద్ధాంతపరంగా విద్యార్థి సంఘాలతో విభేదాలు ఉండొచ్చు కానీ వాళ్ళు లేవనెత్తిన సమస్య సహేతుకమైనది సమాజానికి సంబంధించింది సామాజిక న్యాయానికి సంబంధించింది యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించింది అందుకే ఈరోజు అన్ని రకాల విద్యార్థి సంఘాల పిల్లలు ఇవాళ ఒక దగ్గర కూర్చున్నారు కేసీఆర్ అర్థం చేసుకోవాలి ఇవాళ ఈ సమస్య తీవ్రతను ఏదో అదేవిధంగా ఇక ఆయన గురించి కూడా చెప్పాలంటే పోలీస్ కమిషనర్ గారి గురించి मीकंदर की आयन मैं मीकंदर आयन तेलंगाण इतर प्रांता తెలంగాణ ఉద్యమానికి వేదికగా వరంగల్ కు కమిషనర్ గా కేసీఆర్ వచ్చిండు ఎందుకంటే తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ ఉద్యమకారులను అంచవేయడానికి పోలీస్ వ్యవస్థను కేసీఆర్ వాడుకుంటారు ఇయాల వీళ్ళందరికీ బలం ఎవరు వీళ్ళందరూ ఇంత బొమ్మర్గం వివరించడానికి కారణం ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అందుకే ఆ రాక్షసుని బొమ్మ పెట్టే వీళ్ళందరూ ఎవరికి శక్తి లేదు వీళ్ళందరూ ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడరు అందుకే పోలీస్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీ టాస్క్ ఫోర్స్ లో మా పిల్లల్ని కొట్టినోళ్ళని ఎవరో మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోండి ఇయాల వైస్ ఛాన్సలర్ కంటే మీరే పోలీస్ కమిషనరే ఇయాల కాకతీయ యూనివర్సిటీ నడిపించే విధంగా వ్యవహరిస్తున్నారు మీరు అక్కడ కూర్చేసుకొని కోసం కొట్టించారు అని చెప్పి మా విద్యార్థులు చెప్తున్నారు చట్టపరంగా అది కమిషనర్ అయినా కానిస్టేబుల్ అయినా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వస్తే ఎవరు కూడా అతిథులు గారు మీరేదో రాజకీయ ప్రయోజనం కోసం లేకపోతే చంద్రశేఖరరావు బీసీ చేసినాను నేను కమిషనర్ చేసినాను మీరు వాళ్ళ ప్రైవేటు ఉద్యోగులుగా మీరు వివరించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు దయచేసి మీరు పరిస్థితులను అర్థం చేసుకుని ఇవాళ జరిగిన తప్పుదాలను సరిదిద్దాలి వీళ్ళకి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నేను మా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులందరూ సూచన చేస్తున్న పేరు పేరున ఈ విద్యార్థులకు అండగా నిలబడండి విద్యార్థులు చేసే దీక్షకు అన్ని రకాలుగా సహకారం అందించండి ఈ విద్యార్థి ఉద్యమాలలో ప్రత్యేకంగా ఎన్ఎస్యూ అయిన విద్యార్థి విభాగాన్ని సూచన చేస్తున్న మీరందరూ క్రియాశీలకంగా ఇక్కడ కూర్చోండి ఇక్కడ అండగా నిలబడండి 100 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇవాళ మా విద్యార్థుల మీద దాడులు చేసిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఈ వైస్ ఛాన్సలర్ గారు అక్రమంగా చేసిన అన్ని నిర్ణయాలను కూడా తెలియజేస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే తాటుకొండని తీసుకున్న నిర్ణయాల మీద కాకతీయ యూనివర్సిటీలో జరిగిన అక్రమాల మీద విచారణ కమిటీని వేస్తాం విచారణ చేస్తాం తప్పులకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మీరందరూ ధైర్యంగా ఉండండి మా రాజేంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడికి నేను ఆదేశాలు ఇస్తున్నా వాళ్ళకు అవసరమైన వైద్యం ఏదైనా మంచి కార్పొరేట్ హాస్పిటల్లో అవసరమైనట్టుగా విద్యార్థులకు వైద్యాన్ని అందించండి అన్ని రకాలు రానుకోండి ఇవాళ మెస్సులని బంద్ చేసినా నాకు తెలుస్తుంది ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేయకండి సమయాన్ని పొడిగించడం మెస్సులు బంద్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు ఈ సమస్యకు అక్రమంగా జరిగిన కేటగిరీ 2 PhD అడ్మిషన్లను రద్దు చేయడం మళ్ళీ నిజంగా మెరిట్ ఉన్న విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ దిశగా వైస్ ఛాన్సలర్ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నేను మళ్ళొక్కసారి మా విద్యార్థి నేతలకు నేను మాటిస్తున్నా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నిలబడుతుంది మీ పోరాటాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం మీ డిమాండ్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100% పరిష్కరించే విధంగా మా కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను